అన్న మీరు చెప్పండి ఎట్లా ఉంది 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? చెత్త చెత్తగా ఉంది. యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకుని ఫ్యాక్టరీలు తీసుకురాలా ఏవి కూడా కనిపించలేదు. ఆయన ఏంటంటే ఆ ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కే పర్మిట్ అయింది తప్పితే వచ్చి జనం లేకపోవచ్చు. ఏ రోజన్నా పోయి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదైనా వచ్చి ఇది చేస్తున్నా చేస్తున్నా ఏం లేదు కాకపోతే పప్పులు బెల్లాలు పెంచుతున్నాం అనేది చెప్తే అసలు డెవలప్మెంట్ అనేది ఉంటే సృష్టి సంపద సృష్టించి తర్వాత ఇక్కడ ఉంటే బటన్ నొక్కే పని అయితే నేను నొక్కుతా దాన్ని బటన్ నొక్కేది. అది కాదు కదా కావాల్సింది యూత్కి. యూత్కి కావాల్సింది ఏంది? నా ఎంప్లాయ్మెంట్ కావాలి. సంక్షేమం ఎప్పుడు ఇవ్వాలి? సంక్షేమం అనేది ఎప్పుడు ఇవ్వాలి? మన సంపద సృష్టించి అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడే మనము సంక్షేమ పథకాలు ఇచ్చుకోవాలి. అంతే తప్పితే ఆడేవాడు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ రేట్లకి ఏదైతే మన నిత్యావసర ధరలకి కానీ ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. ఏముందా? 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగుతున్నాడు. ఎవరు ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆదాయము? నువ్వు 10,000 నెలకేస్తువి, సంవత్సరానికి 1,00,000 రూపాయలు లూపుతీవి, ఏం చెప్పు? ఈసారి వచ్చిందంటే నీ ఇల్లు నా ఇల్లు అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నా, ఇంకేం ఉండదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతే. సరే, గతంలో ఇదే ప్రాంతంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ అసెంబ్లీలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా మా పైన విమర్శలు చేస్తే మా పైన దాడి చేస్తే చేపలు తోమినట్టు తోముతాం అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు గత 2 రోజుల నుంచి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నన్ను ఆదరించండి, మేము బడ్డగా చూడండి, ఓట్లేండి అంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఏంటంటారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనకే తెలుసు, ఇంకా నేను చెప్పలేదు దానికి. ఎందుకు ఈరోజు అడుక్కునే సమయానికి వచ్చిందంటే ఆయనకు అర్థమైపోయింది ఏందనేది. అట్లాంటప్పుడు ఇంకేం చేస్తాడు? ఆ రోజు అన్నాడు బుల్లెట్ దించుతా, అది దించుతా, ఇది దిస్తాను. ఈ రోజు ఏమైంది బుల్లెట్ దించేది? ఎప్పుడు 2020 కింద పోలవరం పూర్తి అయిపోద్ది అని అన్నాడు. ఏది లేదు, ఇంతవరకు లేదు, దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రోజులు ఏమైంది? ఇదిగో అదుగో అన్నాడు. మంత్రి పదవి అయిపోయిందా? నేను ఇప్పుడు మంత్రిని కాదు, ఇప్పుడు ఉండే మంత్రిని చూసుకోమంటున్నాడు. ఎవరిని అడగాలి ఇప్పుడు?